హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు, సతీమణి, నారా భువనేశ్వరి గారు, అలాగే నారా బ్రాహ్మణ్ గారు, వీళ్ళిద్దరు కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగుతున్నట్టు తెలుస్తుందండి. కొన్ని పరిస్థితులు చూస్తే అలా అనిపిస్తుంది. సో వీళ్ళు దిగే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? యాక్చువల్గా ఈ టాపిక్ మనం గతంలో కూడా చెప్పుకున్నాము. యాక్చువల్గా ఈసారి రాజకీయాల్లోకి భువనేశ్వర్ గారిని, తర్వాత బ్రాహ్మణి ఇద్దరిని కూడా తీసుకురావద్దామనేది చంద్రబాబు గారు అనుకుంటున్నారని గతంలో కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఈసారి చావో రేవో లాంటి పరిస్థితి చంద్రబాబు గారికి ఉంది. ఆయనే చెప్పారు ఇది నాకు చివరి ఎన్నికలని. ఆయన ఏజ్ రీత్యా కూడా ఆయన చాలా ఫిట్గా ఉన్నారు నిజానికి, బట్ ఇది చాలా ఇంపార్టెంట్, కీలకమైన పరిస్థితి. అందుకని ఈసారి ఎటువంటి ఏది కూడా వదిలిపెట్టకుండా అన్ని వైపుల నుంచి జగన్ని ఢీకొనాలనేది ఆయన అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలోలాగా ఆయనకి కేంద్రం సపోర్ట్ ఇప్పుడు లేదు. 2019 ముందైతే ఆయనకి బీజేపీతో స్నేహం ఉన్నింది కాబట్టి సపోర్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా ఆ రకంగా చూసుకున్నప్పుడు జగన్కే బీజేపీ అండదండలు కనబడుతున్నాయి. ఆయన పొత్తుల కోసం ట్రై చేస్తున్నారు, బీజేపీ అయితే తేల్చట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ మేము ముగ్గురం కలిసి చేస్తామంటున్నారు, కానీ బీజేపీ ఏమో డబుల్ గేమ్ ఆడుతుంది. ఒక అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఇద్దరు వైపున ఉన్నట్టుగా చెబుతుంది. కానీ దాని చేతలు చూస్తే మాత్రం జగన్తోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు గారు ఈ ఇద్దరి స్త్రీలను కూడా రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆల్రెడీ వాళ్ళు గతంలో కూడా కొంత అప్పుడప్పుడు వచ్చారు. అట్లా కాకుండా కన్సిస్టెంట్గా చేయాలని, ముఖ్యంగా భువనేశ్వర్ గారిని కుప్పంలో ప్రధానంగా పెట్టి, ఆల్రెడీ ఆమె కుప్పంలో కూడా మొన్న కూడా అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా అక్కడ డ్వాక్రా మహిళల సమూహంతో సమావేశం అవడం అవన్నీ చేస్తున్నారు. అట్లా కాకుండా స్టేట్ వైడ్గా కూడా అక్కడక్కడ ఆమె ప్రచార కార్యక్రమాలు చేయించాలని, ముఖ్యంగా మంగళగిరిలో కావచ్చు అటు కుప్పంలో ఫోకస్ చేద్దామని, మహిళా ఓటర్లని ఆకర్షించడానికి ఆమెని దించాలనేది అనుకున్నారు. అట్లాగే నారా బ్రాహ్మణి అంటే లోకేష్ వైఫ్, ఆమెని హిందూపురం నుంచి కంటెస్ట్ చేయించాలి అనేది. ఎందుకంటే ఈసారి జగన్ అక్కడ మహిళను పెడుతున్నాడు కాబట్టి ఈ బాలకృష్ణని వేరే దగ్గర అకామిడేట్ చేసి అక్కడ నారా బ్రాహ్మణిని పెడితే విజయం గ్యారంటీ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ కీ నియోజకవర్గాల మీద జగన్ దృష్టి పెట్టి ఓడించాలనేది ప్లాన్ చేస్తున్నారు. కుప్పం ఒకటి, హిందూపురం ఒకటి, తర్వాత అచ్చెన్నాయుడు నియోజకవర్గం, ఇటు మంగళగిరి, ఇలాగ కొన్ని అంటే తెలుగుదేశంలో ఉండే కీ పర్సన్స్ ఎవరు నాయకులు ఉన్నారో వాళ్ళని ఓడించాలనేది టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అందువల్ల దానికి రివర్స్ స్ట్రాటజీ కూడా చంద్రబాబు గారు ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఈసారి నారా బ్రాహ్మణ్ని అక్కడ హిందూపురం నుంచి చేయాలనేది ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారని గతంలో కూడా నేను చెప్పాను. అయితే ఇప్పుడు ఆయన అరెస్టు, కొంత బెయిలు ఆలస్యమయ్యే పరిస్థితి ఉందా అనేది ఇంకా చూడాలి. ఎందుకంటే ఈరోజు లోత్రా గారు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తున్నారు. ఆయన ప్రధానంగా బెయిల్ పిటిషన్ వేస్తారు. ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే ప్రత్యేకమైన పరిస్థితిని క్రియేట్ చేసి ఒక ప్రత్యేక జైల్లాగా ఒక హౌస్ని క్రియేట్ చేసి ఆ హౌస్ అరెస్ట్ లాగా, గృహ నిర్బంధం లాగా ఉంచమనేది ఆయన అడుగుతున్నారు ఆరోగ్యం. దీనికి సంబంధించిన గతంలో బెంగాల్ మినిస్టర్లు ఇలాంటి కొంతమందిని ఇలాగా కోర్టులు, అక్కడ ఉన్న కోర్టులు ఇచ్చాయి. ఆ ఉదంతాలు కూడా ప్రెసిడెంట్స్ అంటారు, గతంలో జరిగిన వాటిని కూడా కోర్టులో ప్రవేశపెడుతున్నట్టు తెలిసింది. కాకపోతే దాన్ని వీళ్ళు వ్యతిరేకించే అవకాశం సిఐడి. ఒకవేళ హైకోర్టు ఆయన చెప్పిన లోద్రా చెప్పినట్టుగా కానీ పర్మిషన్ ఇస్తే సిఐడి మళ్ళీ సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల లేట్ అయ్యే అవకాశం కనబడుతుంది. సో లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నారా బ్రాహ్మణి, భువనేశ్వర్ కూడా పాదయాత్ర మొదలు పెడదాము అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో మనం చూసాం జగన్ అరెస్ట్ అయినప్పుడు కూడా విజయమ్మ, షర్మిలా గారు పాదయాత్ర మొదలు పెట్టడం, జనంలోకి వెళ్ళడం, దానివల్ల ఒక సింపతి వచ్చింది. ఎప్పుడైనా కూడా హస్బెండ్స్ కావచ్చు, లేకపోతే బ్రదర్స్ కావచ్చు, పిల్లల కొడుకులు కావచ్చు, జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ మహిళలు కానీ ప్రజల్లోకి వస్తే ఎంతో కొంత సింపతి వస్తుంది. ఇన్ని బాధలు పడుతున్నారు వీళ్ళు, వీళ్ళకేమి కర్మ, ఎంతో వందల వేల కోట్ల డబ్బులు ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళు ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు కదా, మన కోసమే కదా వస్తున్నారు,
అన్న ఒక సింపతి ముఖ్యంగా స్త్రీలలో క్రియేట్ అవుతుంది, కింది స్థాయి వర్గాల్లో క్రియేట్ అవుతుంది. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత కక్ష పెట్టుకోవాలి అనేది ఆలోచిస్తారు. ఇది సోనియా గాంధీ రాహుల్ ప్రియాంక విషయంలో కూడా చూసాం మనం. ఎప్పుడైతే రాజీవ్ గాంధీని అలా చంపేశారో ఆ తర్వాత పివి వీళ్ళు రావడం, దాని తర్వాత అనివార్యంగా సోనియా గాంధీ రావాల్సి రావడం రాజకీయాల్లోకి, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కొంత సింపతి వేవ్ క్రియేట్ అవ్వడానికి ఉపయోగపడింది. పిల్లలు అంటే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారు అన్న ఒక నెరేటివ్, ఒక కథనం జనాల్లోకి వెళ్ళడం, దానివల్ల జనాల్లో సింపతి రావడం అనేది జరిగింది. మామూలుగా ఇది జరుగుతూ ఉంటుంది. అలాగా ఇప్పుడు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత లోకేష్ ఒకరే ఉంటే సరిపోదు, ఆ ఫ్యామిలీ నుంచి నారా బ్రాహ్మణి అందరూ భువనేశ్వరి కూడా వస్తే ప్రజల్లోకి ఖచ్చితంగా అది మైలేజ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత రావాల్సినంత ప్రజాస్పందన రాలేదనేది ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళే ఫీల్ అవుతున్నారు. మన అచ్చెన్నాయుడు ఆడియో కూడా ఇదైంది. సో ఆ బాధ ఉంది వాళ్ళలో, రావాల్సినంత రాలేదు అని. సో అందువల్ల వీళ్ళని తీసుకొస్తే రాజకీయాల్లోకి కొంత మైలేజ్ వస్తుంది లోకేష్తో పాటు. ఎందుకంటే చంద్రబాబు గారు లోకేష్ ఇద్దరే తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు గారు ఈ ఏజ్లో కూడా ఆయన విశ్రమించకుండా తిరగడం అనేది మామూలు విషయం కాదు. అట్లా తిరుగుతూ ఉన్న క్రమంలో సడన్గా ఒక బ్రేక్ వేశాడు జగన్. సో ఈ దీన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించినప్పుడు వీళ్ళు కానీ రంగంలోకి వస్తే, వీళ్ళు ఫ్రంట్లో కానీ నిలబడితే ప్రజల్లో విస్తృతమైన స్పందన వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా వీళ్ళని కూడా రేపు కంటెస్ట్ చేయించవచ్చు వీళ్ళకి మైలేజ్ వస్తే అన్నది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బ్రాహ్మణ్ కానీ ఇటు భువనేశ్వర్ గారు కానీ ఎప్పటి నుంచో వాళ్ళు బిజినెస్లో ఉన్నారు. సో వ్యాపారంలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడగలరు, వాళ్ళు నాలెడ్జ్ ఉంది. రెండోది వాళ్ళిద్దరు కూడా మిడిల్ క్లాస్ ఉమెన్ లాగా ఉంటారు తప్ప రిచ్ అనేది కనబడదు. కాబట్టి ఐడెంటిఫై అవ్వడానికి లో క్లాస్ సెక్షన్స్ కూడా ఈజీగా ఉంటుంది అనేది చెబుతున్నారు. అందుకని వాళ్ళిద్దరూ ప్రజల్లోకి వెళ్ళడానికి పాదయాత్ర ద్వారా స్టార్ట్ అవ్వడం లేదా బస్సు యాత్ర ద్వారా స్టార్ట్ అవ్వడం అనేది చేస్తున్నారు. లోకేష్ కూడా పాదయాత్రను ఆపేస్తే, అంటే ఆయన ఆగ్గానే ఇది ఆగిపోయింది అన్నట్టు కాకుండా ఒక రెండు మూడు రోజులు చూసి ఇదేమన్నా కొలిక్కి వస్తుందా, ఆయన బయట వచ్చే పరిస్థితి ఉందా, బయట వస్తే ఫైన్, లేదంటే తను ముందుకెళ్ళాలి అనేది ఉంది. ఆయన కోవైపు ముందుకెళ్తే వీళ్ళిద్దరూ కూడా వెళ్తారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. మనం మీరేమీ ఇది కాకండి, కుంగిపోకండి, నేనున్నాను, మనం కలిసి కొన్ని ప్రోగ్రాములు చేద్దామని ఉంది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదేమైనా చంద్రబాబు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చింది, ఫ్యామిలీకి కానీ పార్టీకి కానీ. ఆ క్రైసిస్ సిచ్యువేషన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పరిస్థితి ఉంది. అది చరిత్రలో చాలామంది అలా చేశారు, దాన్ని వీళ్ళు కూడా చేసే అవకాశం కనబడుతుంది. ఆ యాంగిల్లో భువనేశ్వర్ అండ్ బ్రాహ్మణి వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.